వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపక్ శ్వేతశ్రీ ది శ్రీ అఫీషియల్. ఈరోజు మన సెకండ్ డే అనమాట. మీరు లాస్ట్ బ్లాగ్లో చూసారు, మొన్న రీచ్ అయినంత వరకు పెట్టాం. ఈరోజు మన సెకండ్ డే, ఇవాళ మార్నింగ్ లేచాం అనమాట. ఇది మా మేము ఎక్కడైతే రిసార్ట్లో ఉన్నాం ఆ రిసార్ట్, అండ్ మార్నింగ్ గ్రీన్ టీ చేసుకున్నాం. మేము రెడీ అయిపోయి బయలుదేరాం అనమాట. ఎక్కడైతే రిసార్ట్ ఉన్నాం అక్కడ ప్రతి చోటను మాకు బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్, అక్కడ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం మేము రెడీ అయిపోయి. అండ్ రిసార్ట్ చూడండి ఎంత బాగుందో, రిసార్ట్ అనేది చాలా బాగుంటుంది. అక్కడ అంతా కూడా హిల్స్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ హిల్స్ని కొట్టకుండా హిల్స్ మీదగానే రిసార్ట్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేస్తారన్నమాట. మేము ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్తున్నాం అక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం. చూడండి ఫ్రెండ్స్, ఇది అక్కడ రిసార్ట్లో ఉన్న రెస్టారెంట్. రిసార్ట్ పేరు ఆర్బర్ రిసార్ట్. మీకు మేము ట్రిప్లో గోబీబీలో కూడా అవైలబుల్ ఉంది. అక్కడ కూడా మీరు కావాలంటే పర్సనల్గా బుక్ చేసుకోవచ్చు. మేమైతే టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా బుక్ చేసుకున్నాం టోటల్ ప్యాకేజ్ అనేది. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, మా రూమ్ నుంచి మంచి వ్యూ కూడా ఉంటుంది, చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి. అండ్ బ్రేక్ఫాస్ట్లో మన సౌత్ ఇండియన్ స్టైల్ ఐటమ్స్ పెట్టారు, ఊతప్పం, సాంబార్ అండ్ చనా కర్రీ. పూరి, బ్రెడ్ జామ్, ఎగ్ అన్నీ కూడా పెట్టారు, చాలా బాగుంది. సింపుల్గా చట్నీస్, జ్యూస్. తర్వాత మేము అక్కడ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత బయలుదేరిపోయాము. ఫస్ట్ మా ప్లాన్ ఏంటంటే హాట్ ఎయిర్ బెలూన్ దగ్గరికి వెళ్దాం అనే మా ప్లాన్ అనమాట. అందుకే ఫస్ట్ మేము అక్కడి నుంచి బయలుదేరి హాట్ ఎయిర్ బెలూన్ దగ్గరికి వెళ్ళడం అనేది బయలుదేరాం. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది. అక్కడ మేము 2 టికెట్స్ బుక్ చేసుకున్నాం ఇద్దరు కోసం. అప్పటికి ఎవరు ఛానల్ రాలేదు, ఎందుకంటే ఇది మార్నింగ్ కోట ఉంటుంది అనమాట. మార్నింగ్ 7:30 to 8:30 లోపు ఉంటుంది. దాని తర్వాత టెంపరేచర్ వల్ల అది పైకి ఎగడదనమాట, ఎందుకంటే అది గ్యాస్ సిలిండర్స్ ద్వారా ఆపరేట్ చేస్తారు కాబట్టి అది ఓన్లీ 8:30 to 9 వరకే ఉంచుతారు. దాని తర్వాత ఎక్కువ గాలి ఉన్నా, ఎక్కువ వర్షం ఉన్నా కూడా, ఎక్కువ ఎండ ఉన్నా కూడా, టెంపరేచర్లో కూడా వాళ్ళు పైకి ఎగరేయారనమాట. ఓన్లీ మార్నింగ్ 7 to 8:30 ఆర్ ఎల్స్ ఈవినింగ్ 4:30 to 5:30, 6 వరకే వాళ్ళు ఆపరేట్ చేస్తారు. చూసారు కదా పైన పింక్ కలర్ అది ఎంత బాగుందో, అలాగే పై వ్యూ దాకా తీసుకెళ్తారు. మొత్తం మౌంటైన్స్ అన్నీ కూడా బాగా చూపిస్తారు, చూడడానికి చాలా బాగుంది. బట్ చూడడానికి ఎంత బాగుంటుందో లోపల అంతే హెడేక్గా ఉంటుంది అన్నమాట. చాలా పెద్ద సౌండ్ వస్తూ ఉంటుంది గ్యాస్ సిలిండర్స్ దగ్గర నుంచి, ఆ గ్యాస్ నుంచి. అక్కడ అయిపోయిన తర్వాత అలా మేము బయలుదేరుతూ జిప్ లైన్ దగ్గరికి వెళ్ళామన్నమాట. జిప్ లైన్ అనేది మాకు ముందు నుంచి బాగా ఇంట్రెస్ట్ ఉంది, మున్నారు లెక్క జిప్ లైన్ ఎలాగైనా చేద్దామని చెప్పి జిప్ లైన్ దగ్గర దిగాం. అండ్ జిప్ లైన్ కోసం టికెట్స్ అనేవి తీసుకోవడానికి వెళ్తున్నాం. మ్యాక్సిమం చాలా చోట్ల అసలు క్రెడిట్ కార్డ్స్ అనేవి యూజ్ చేయడం కావద్దు, మ్యాక్సిమం ఫోన్పే ఆర్ క్యాష్. మీకు నెట్వర్క్ కూడా సమయంగా ఉండదు, మ్యాక్సిమం క్యాష్ క్యారీ చేసుకుంటే మంచిది. అండ్ జిప్ లైన్ మున్నార్ మొత్తంలో కూడా ఇది ఒక్కటే హైయెస్ట్ లెంత్ ఉన్న జిప్ లైన్ అనమాట. అండ్ మధ్యలో రివర్ కూడా ఉంటుంది, బట్ మేము సమ్మర్లో వెళ్ళడం వల్ల రివర్ అనేది ఎండిపోయింది. ఆ జిప్ లైన్ రైడ్ చేయడం కోసం ఏవైతే కాస్ట్యూమ్ ఉంటుందో అది ఫిట్ చేస్తున్నారు. వాళ్ళని డౌట్ అడుగుతుంది, ఒకళ్ళ చీర కట్టుకొచ్చినా కూడా మనం దీన్ని చేయగలమా లేదా అనేది వాళ్ళు అవుద్ది అని అన్నారు. దాని తర్వాత మేము రెడీ అయిపోయాం జిప్ లైన్ రైడ్కి. నాకైతే స్టార్టింగ్ చాలా భయం వేసింది, అక్కడ 2 కాళ్ళు వదిలిమన్నప్పుడు చాలా భయం వేసింది, బట్ వెళ్ళగా బాగానే అనిపించింది. అండ్ ఆల్సో నాకు ఇంకో భయం ఏమిటిందంటే నేను ఒక చేతిలో గింబల్ కూడా పట్టుకున్నాను ఫోన్ కనెక్ట్ చేసి, అది అక్కడ వదిలేస్తానని భయం వేసింది. బట్ నో ఇష్యూ, ఏమనిపించలేదు దారిలోకి వెళ్ళినంత. 2 చేతులు వదిలినా కూడా చాలా సెక్యూర్గా ఉంటాం మనం. బట్ చాలా ఎంజాయ్ చేశాను, ఆ జిప్ లైన్ అనేది చాలా ఎంజాయ్ చేశాను. అండ్ శ్వేత కూడా బాగా ఎంజాయ్ చేసింది, చూసారు కదా ఫ్రెండ్స్. శ్వేత తేగ ఉండడం వల్ల చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది, నేను కొంచెం వెయిట్ ఉండడం వల్ల కొంచెం స్లోగా వెళ్ళాను. దిగినప్పుడు చిన్నది పడిపోయాను అనమాట, సారీ నేను పడలేదు, టేబుల్ పడిపోయింది. తర్వాత అలా బయట బయటకు వచ్చేస్తున్నాం, జిప్ లైన్ రైడ్ అనేది అయిపోయింది.
హౌ ఇస్ ఆ ది జిప్లిన్ కోసం ఎక్స్పీరియన్స్ 500 రూపీస్ పర్ హెడ్, 500 రూపీస్ తీసుకున్నారు. 500 రూపీస్ తీసుకున్నారు. ఎక్కువ తక్కువ అనేది పక్కన పెడితే, బట్ ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇది వన్ టైం అయినా ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇది ఒకటి, బంజీ జంప్ ఒకటి, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్స్పీరియన్స్ చేయలేదు ఒకసారైనా. దాని తర్వాత మేము దారిలో కథకళి కోసం, అంటే కథకళి షో ఈవినింగ్ 5 to 6 o'clock ఉందన్నమాట. దానికోసం ముందే టికెట్స్ తీసుకోలేకపోతే హాల్ అనేది ఫిల్ అయిపోద్ది, అందుకే ముందే టికెట్స్ తీసుకున్నాం. దాని తర్వాత వండర్ వ్యాలీకి అనేది మేము వచ్చామన్నారా. వండర్ వ్యాలీలో దగ్గర దగ్గర అడ్వెంచర్స్ గేమ్స్ అనేవి ఉంటాయి. 35 to 40 గేమ్స్ అనేవి ఉంటాయి. ఇది ఒక పిల్లల కోసం అండ్ కపుల్స్ కోసం చాలా బాగుంటుంది. పైన మీకు చూపిస్తుంది చూడండి, ఏవైతే గేమ్స్ ఉంటాయో పైన చూపిస్తుంది చూసారు ఆవిడ, అవన్నీ కూడా 35 గేమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది. పర్ హెడ్ 1000 రూపీస్, అది కూడా వర్త్ అనిపించింది. అండ్ ఆల్సో ఇందులో కూడా జిప్ లైన్ ఉంది, బట్ చాలా చిన్న జిప్ లైన్, ఇది కపుల్ జిప్ లైన్ అనమాట. ఇద్దరు కలిసి వెళ్ళచ్చు, అది కూడా చేసాం మేము. శ్వేత డౌట్ అడుగుతుంది అనమాట, ఎన్ అవర్స్ లోపల ఉండొచ్చు అని చెప్పి, మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ దాకా ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇది రోప్ బ్రిడ్జ్ అనమాట, రోప్ తయారు చేసిన బ్రిడ్జ్. నడుస్తుంటే వ్యూ చాలా బాగుంది. అంటే ఈ రోప్ బ్రిడ్జ్ మీదుగా మనం జిప్ లైన్ దగ్గరికి వెళ్ళాం. జిప్ లైన్ దగ్గర చూసారా చాలా జనాలు ఉన్నారు. తర్వాత జిప్ లైన్ అనేది మేము మా టర్న్ వచ్చింది, మేము ఇద్దరం కలిపి బాగా చేసాం. అక్కడ యాక్చువల్గా ఫస్ట్లో కూడా మేము కప్పుల కింద వెళ్దాం అనుకున్నాం, బట్ అక్కడ వెయిట్ నాది ఎక్కువ ఉన్న వాళ్ళు అవుతున్నారు, బట్ ఇక్కడ అయ్యింది. దాని తర్వాత గన్ షాట్ గేమ్ ఆడడం, అక్కడ నా బెలూన్ ఒక బ్లాస్ట్ ఉంది, దాని తర్వాత ఏరతో ఇంకేం ఆడడం గన్ షాట్, అది కూడా బాగా అయ్యింది. తర్వాత చాలా చిన్న చిన్న గేమ్స్ అనేవి ఉన్నాయి, ఫన్నీ గేమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా చాలా వరకు కొన్ని వీడియోస్ తీయలేదు, కొన్ని రీల్ కంటెంట్ కోసం వీడియోస్ తీసాం, కొన్ని బ్లాగ్ కంటెంట్ కోసం వీడియోస్ తీసాం. ఇది ఒక గేమ్, అందులో చాలా గేమ్స్ ఉన్నాయి. అలాగే మేము మ్యాక్సిమం అన్ని గేమ్స్ కవర్ చేసాం. ఒక 35 గేమ్స్లో ఎంత కాదన్నా కూడా 25 to 28 గేమ్స్ అనేది మేము కవర్ చేసాం. ఇంకా మిగిలిన చాలా వరకు చిన్నపిల్లల గేమ్స్ ఉన్నాయి. చాలా చిన్నపిల్లలు యూజ్ అవుతాయి, ఒక 10 to 15 ఇయర్స్ వరకు. ఇది రోప్ క్లైంబింగ్, ఇది కూడా బాగా నచ్చింది. బట్ లాంగ్వేజ్ వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎవరు చాలామంది ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఊరే వాళ్ళు మాకు ఎవరో కనబడుతున్నారు. మేము ఇద్దరం ఊరే వాళ్ళు మాట్లాడడం చూసి వాళ్ళు మమ్మల్ని అడుగుతారనమాట, మీరు ఒడిశా నుంచి వచ్చారని చెప్పి. ఇది సైక్లింగ్, ఇది కూడా బాగుంది. పేర్లు యాక్చువల్గా గుర్తురావట్లేదు ఫ్రెండ్స్, నాకు పేర్లు అనేవి మర్చిపోయాను. బట్ ప్రతి అడ్వెంచర్ గేమ్ అనేది చాలా బాగా అనిపించింది. ఇది మీకు తెలిసిన మనం చిన్నప్పుడు ఎగ్జిబిషన్స్లో ఆడుకునే వాళ్ళం, ఇది కూడా బాగా అనిపించింది. ఇద్దరం బాగా ఆడాం. దాని తర్వాత ఇది వాటర్ బబుల్, వాటర్లో బబుల్ అనేది ఒకటి ఉంది, దాంట్లో రోల్ అవుతూ ఉంటుంది అన్నమాట. అలా సరదాగా ఆడుకున్నాం ఇద్దరం కలిపి, బాగా కలిసిపోయాం. ఇక్కడ ఆడి 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 చాలా ఎక్కువ కలిసిపోయాం. చూసారు ఫ్రెండ్స్, అలసిపోయి ముందు. దాని తర్వాత జీప్లో ఎంట్రన్స్ గేట్ దగ్గర తీసుకెళ్తారు అన్నమాట, అది లాస్ట్ గేమ్ అనేది. అక్కడ నుంచి ఎంట్రన్స్ గేట్ దగ్గర తీసుకుని, ఎంట్రన్స్ గేట్ దగ్గర మనకి 2 ఉన్నాయి, హారర్ హౌస్ అనేది ఉంది. నెక్స్ట్ 12D మూవీ పిక్చర్ హాల్ అనేది ఒకటి ఉందన్నమాట. ఒక 5 మినిట్స్ పిక్చర్ అనేది చూసాం, 12D. మనకు తెలిసింది, మనం చాలాసార్లు చూసాం, ఇది బాగానే అనిపించింది. అంటే మనం పెట్టిన ప్రైస్కి, పెట్టిన అమౌంట్కి వర్త్ అనిపించింది అన్నమాట. శ్వేత అనేది చాలా వరకు భయపడిపోయింది. బయటకు వస్తాం, బాగా అలిసిపోయాం. డ్రైవర్తో మాట్లాడుతుంది శ్వేత, చాలా అలిసిపోయామని చెప్తుంది అన్నమాట. అక్కడ నుంచి మేము అలాగా యాక్చువల్ నేషనల్ పార్క్కి వెళ్దాం అనుకున్నాం అక్కడ నుంచి, బట్ దారిలోనే మా వెహికల్ అనేది ట్రబుల్ ఇచ్చింది, రేడియేటర్ పాడైపోయింది అనమాట. బట్ వ్యూ అనేది చాలా బాగుంది, మీకు చూపిస్తాను చూడండి. ఇంకోటి ఇక్కడ రేడియేటర్ అనేది పాడైపోయింది. రేడియేటర్ పాడవడం వల్ల మేము మధ్యలో ఆగాల్సి వచ్చింది. అది బండి టెంపరేచర్ బాగా పెరిగిపోయింది అనమాట. బండి అసలు కండిషన్, అంటే నడిచే కండిషన్ లేదు. అండ్ ఆల్సో అదే రోజు టెంపరేచర్ చాలా బాగుంది, బట్ బండి ట్రబుల్ వచ్చింది. ఆయన ఒక 30 మినిట్స్ పడుతుంది అన్న టైం, అందుకే మేము అక్కడ వెయిట్ చేయకుండా అలా వాక్ కోసం అలా కొంచెం ముందుకు వస్తే చిన్న పార్క్ అనేది ఉంది, అక్కడ ఇలా క్యారెట్స్ మ్యాంగో కట్ చేసి అమ్ముతున్నారు అనమాట. అవన్నీ తీసుకున్నాం, తీసుకున్నాం, నడుచుకుంటూ వెళ్ళాం అనమాట తినుకుంటూ. అప్పటికే ఫుల్ కలిసిపోయాం కదా, ఫుల్ ఆకలి వేస్తున్నాం కూడా అనుకున్నాను. అక్కడ ఐలో ఉన్నారు అనేది ఉంటే దాని దగ్గరికి వెళ్ళి కొంచెం చిన్న వీడియో అనేది తీశాను. చూసారు కదా,
ఆ క్యారెట్స్ మాత్రం చాలా టేస్ట్ బాగున్నాయి, చాలా స్వీట్గా ఉన్నాయి, అంటే చాలా చిన్నగా ఉన్నాయి బట్ స్వీట్ ఉన్నాయి. ఇక్కడ చిన్న షాప్ కనబడితే అక్కడ లేడీస్ ఎగ్ మ్యాగీ అనేది చేస్తున్నారు. మేము ఒక ఎగ్ మ్యాగీ అనేది ఆర్డర్ పెట్టాం, ఎలా ఉంటుందో టేస్ట్ తెలియక, ఎందుకంటే కేరళలో చాలా వరకు టేస్ట్ అనేది మాకు చాలా ఐటమ్స్ వరకు నచ్చలేదు, అందుకే టేస్ట్ ఎలా ఉంటుందో తెలియక ఒకటే పెట్టాం, బట్ చాలా బాగుంది. వాళ్ళు మ్యాగీ చేసే మ్యాగీ చేసేలోపు మేము క్యారెట్ మ్యాంగో ఇవన్నీ కూడా తినేసాం, ఫుల్గా ఆకలితున్నాం. మ్యాగీ బౌల్ ఇచ్చారు, ఇంకో స్పూన్ అడిగింది శ్వేత. అలాగే తిన్నాం అనమాట, అలాగే తింటూ ఈలోపు డ్రైవర్ ఫోన్ చేసి బండి రెడీ అయిపోయిందని వచ్చామంటారు, వచ్చేసాం. తర్వాత మేము వ్యూ పాయింట్ దగ్గరికి అనేది బయలుదేరమంటే నేషనల్ పార్క్ దగ్గరికి వెళ్ళలేదు. నేషనల్ పార్క్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదంటే ఇంకా టైం అనేది సరిపోలేదు అనమాట, అక్కడికి వెళ్ళి అక్కడ లోపల చూసి మళ్ళీ నైట్ రాలేము మనం, అందుకే ఇంకా అది కాకుండా వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళాము. వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది, అక్కడ చాలా పిక్చర్స్ తీసుకున్నాం మేము. మా ఇన్స్టా ప్రొఫైల్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. దాంతో ఒక టోల్ గేట్ అనేది పడింది, అక్కడ నుంచి ఇంకో వ్యూ పాయింట్కి వెళ్ళాం. అక్కడ అంటే టీ గార్డెన్ ఏది ఉంటుందో ఆ టీ గార్డెన్లోకి అక్కడ కూడా అలౌ చేయరమాట, బట్ అక్కడ టీ గార్డెన్లోకి టికెట్ తీసుకొని అలౌ చేస్తారు. ఒక 50 రూపీస్ పే చేస్తే లోపలికి అలౌ చేస్తారు, అక్కడ మనం మన ఇష్టం ఫొటోస్ ఏమైనా తీసుకోవచ్చు. బట్ లక్కీగా మేము వెళ్ళే దారిలోనే వర్షం పడటం వల్ల చాలా బాగా అనిపించింది. లుక్ చూసారు కదా మీకు, క్లౌడీగా ఎంత బాగుందో గ్రీనరీ అనేది చాలా బాగా అనిపించింది అన్నమాట. చూడండి దీని లోపలికి అలౌ చేశారు, అంటే 50 రూపీస్ పే చేయాలన్నమాట దీని లోపలికి వెళ్ళాలంటే. అలా మేము లోపలికి వెళ్ళి చాలా వరకు వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసుకున్నాం, చాలా రీల్స్ అనేది చేసుకున్నాం అనమాట. మా రీల్స్ కనుక మీరు చూడాలనుకుంటే మా ఇన్స్టా ప్రొఫైల్లో ఉంటుంది. ఒకవేళ మా బ్లాగ్స్ మీకు నచ్చినది అయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ బెల్ సింబల్ని ప్రెస్ చేయండి, మీకు మా లేటెస్ట్ వీడియోస్ అనేది కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దాని తర్వాత బొటానికల్ గార్డెన్కి వెళ్ళాం. బొటానికల్ గార్డెన్లో తెలిసిందే కదా మీకు ఫ్లవర్ గార్డెన్, ఇది అన్ని చోట్ల ఉంటుంది, ఊటీలో ఉంటుంది, మైసూర్లో ఉంటుంది, అలాగే బెంగళూరులో ఉంటుంది, అలాగే ఇక్కడ కూడా ఉంది. చాలా బాగుంది, ఫ్లవర్స్ అనేవి చాలా బాగున్నాయి. అంటే మేము వెళ్ళింది సమ్మర్ అనమాట, బట్ అయినా కూడా ఫ్లవర్స్ అనేవి చాలా బాగున్నాయి. అంటే ఆ రోజు వర్షం పడడం వల్ల అలా గ్రీనరీ అలా కనబడుతుంది కాబట్టి, బట్ చాలా పీక్ సమ్మర్లో మేము వెళ్ళాం. మే 4th 5th అంటే చాలా సమ్మర్ ఉంది అప్పుడు, బట్ ఫ్లవర్స్ అనేవి కూడా చాలా ఫ్రెష్గా చూడడానికి చాలా బాగున్నాయి. ఆ గార్డెన్ కూడా చాలా బాగుంది, నేచర్ని బాగా ఎంజాయ్ చేసాం అనమాట ఆ రోజు. అక్కడ అన్నీ అలా వీడియో తీసుకున్నాం. ఇక్కడ చూసారా ఓన్లీ ట్రీతో అంటే ఆకు చెట్టుతో మీకు ర్యాబిట్ అనేది తయారు చేశారు, ఆ ర్యాబిట్ అనేది చాలా బాగుంది. అండ్ ఆల్సో అక్కడ ఈవెన్ అక్కడ హార్ట్ సింబల్ అదంతా కూడా న్యాచురల్ లీవ్స్ అండ్ న్యాచురల్ ఫ్లవర్స్ అనమాట. అలా నడుచుకుంటూ అలాగా ఏదో తినుకుంటూ పొటాటో చిప్స్ అనుకుంటే అవి తినుకుంటూ అలా చూసుకుంటూ వ్యూ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం అనమాట. మేము అక్కడ ఒక 1 అవర్ దాకా అలా టైం స్పెండ్ చేసాం. అటు సైడ్ ఒక లేక్ ఉందన్నమాట, అది చూసిన తర్వాత వావ్ లేక్ చాలా బాగుందని చెప్పి చెప్తుంది నాకు. మేము అక్కడికి వెళ్ళినప్పటికీ ఈవినింగ్ సంథింగ్ 3:34 అవుతుంది, అప్పటికి మేము లంచ్ చేయలేదు, చాలా ఆగిలుతున్నాం ఎందుకంటే అదే రోజు బాగా అలిసిపోయాం. కొబ్బరి పువ్వు దారిలో కనబడుతుందని ఆగాం అనమాట, అక్కడ ఉసిరికాయలు మామిడికాయలు అవన్నీ కలిపి ఒక దాంట్లో ప్యాక్ చేసి ఊరబెట్టి ఉంచుతున్నాం అనమాట. 50 రూపీస్ మాత్రం చాలా బాగుంది, అది తీసుకుందాం అనుకోండి. అలా కొబ్బరి పువ్వు తిన్నాం కనేది వెళ్ళాం అనమాట. ఆ కొబ్బరి పువ్వు ఒక కొబ్బరికాయ కొట్టేసిస్తారు, ఫుల్గా పువ్వు అనేది ఉంటుంది, 80 రూపీస్ తీసుకున్నారు. చాలా బాగా అనిపించింది, టేస్ట్ కూడా చాలా బాగుంది, స్పాంజీగా చూడటానికి బాగుంది, ప్లస్ తిన్నాం కూడా చాలా బాగుంది. చూసారా అలాంటి తీసే విధానం కూడా చూసారా, ఎగ్జాక్ట్గా కొడుతున్నారు ఆ పువ్వు లోపల అసలు డ్యామేజ్ అవ్వట్లేదు. యాక్చువల్గా కొబ్బరి పువ్వు అంటే శ్వేతకి చాలా ఇష్టం, అందుకే దారిలో ఆగాం అనమాట. చూసారా ఎలా తింటుందో, తన స్మైల్ చూడండి, తనకి చాలా ఇష్టం అనమాట. తర్వాత ఒక హోటల్ దగ్గర ఆగాం, రసా మున్నార్ నాన్ వెజ్ అండ్ వెజ్ హోటల్ అనేది. అక్కడ మెను అన్ని చెక్ చేసి కేరళ స్పెషల్ పరోటా అండ్ ఫిష్ కర్రీ అండ్ ఒక సింగిల్ హెవీ ఫిష్ అనేది ఒక ఆర్డర్ పెట్టాం, నేమ్ అనేది మర్చిపోయాను. తర్వాత మేము ప్లెయిన్ రైస్ అనేది తీసుకున్నామంటే ఓన్లీ రైస్ అనేది, అంటే ఏవైతే
పరోటాతో, పరోటా ఫిష్ కర్రీతో గ్రేవీ అనేది ఉంటుంది, ఆ గ్రేవీ మిక్స్ చేసుకుని తిందాం అని చెప్పి ప్లెయిన్ రైస్ తీసుకున్నాం. అక్కడ ఫుడ్ ఫినిషింగ్ చేసిన తర్వాత ఆ కథకళి సెంటర్ దగ్గరికి వచ్చాం అన్నమాట. మార్నింగ్ టికెట్స్ తీసుకున్నాం కదా, అక్కడ ఆ సెంటర్ దగ్గరికి వచ్చాం. అక్కడ హాల్ అనమాట ఇది, ఆ హాల్ చాలా ఫిల్ అయిపోయింది. నేను అసలు ఫిల్ అవ్వదు అనుకున్నాను, బట్ ఫిల్ అయిపోయింది. అలాగ కథకళి, అలా కథకళి షో చూసుకుంటూ ఆ షో దగ్గర దగ్గర 1 అవర్ 1.5 అవర్ దాకా అయ్యింది. దాని తర్వాత రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం. చాలా టైర్డ్ అయిపోయాం ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్లాగ్లో మీకు తేకడి అండ్ వ్యాగమాన్ 2 డేస్ ఏదైతే ట్రిప్ ఉందో ఆ 2 డేస్ ట్రిప్ ఒక బ్లాగ్లోనే ఉంటుంది. అది మీకు నెక్స్ట్ 5 డేస్లో రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.